సినిమా తీసిన తర్వాత మీకు ఏమైనా మెసేజ్లు కానీ మెయిల్స్ కానీ అందాయా, మేము చనిపోతూ మారాం మా ఆలోచన మారింది అని? ఆలోచన మారింది అనే వాళ్ళు లేరు, కానీ చాలామంది మేము ఇలాగే చనిపోదాం అనుకున్నాం అని నాకు చాలా మెసేజ్ వచ్చినాయి. నేను ఏదో టీవీలో లైవ్ ఉన్నప్పుడు కూడా మా అమ్మ నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి చచ్చిపోదాం అనుకున్నామండి, ఎందుకంటే ఆ పెయిన్ మాకు తెలుసు, మేము ఆ సినిమా చూసి చాలా కనెక్ట్ అయ్యామని వాళ్ళు చెప్పారు. ఒక్కరోడైతే సినిమా చూసినాక టీవీ లైవ్ ఇవ్వడానికి నేను రాకపోతానా ఏదో టైంలో బయట వెయిట్ చేస్తున్నాడండి 2 వీక్స్ నుంచి నాకు నేను కలిసాడు ఒకరోడు. సో ఒక్కొక్కరికి అంత కనెక్ట్ అవుతుంది. బహుశా ఇంతకంటే తృప్తి మరొకటి ఉండదు మీరు తీసిన సినిమా వల్ల ఇంతమంది. కానీ ఇలియానాను మాత్రం అంటే చాలా మంది చెప్తూ ఉంటారు ఇలియానాలో ఒక నటన భరితమైన ఒక కోణం దాగి ఉంది, కానీ ఎంతోమంది దర్శకులు గ్లామర్కి సంబంధించి మాత్రమే ఆమెను వినియోగించుకుంటున్నారని. ఐ థింక్ ఈ సినిమాలో ఆ కోణంలో పూరి చూసుంటాడేమో అనిపించింది ఆమె రోల్ చూసిన తర్వాత. అంటే గ్లామర్గా ఉంటుంది కానీ అమ్మాయిని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం కానీ ఎక్కడ చేయలేదు. ఈవెన్ దో చాలా అందంగా ఉంటుంది అమ్మాయి, నేను ఫెంటాస్టిక్ రోల్, అమ్మాయికి నా లైఫ్లో బెస్ట్ రోల్ ఇది అని ఎన్నోసార్లు చెప్పేది, నాకు థ్యాంక్స్ చెప్పేది, ఒక్కొక్కసారి ఎమోషనల్లీ ఏడ్చిది. ఆ ఏడుపు కోసమే ఇలియా ముందు ఒక 2 గంటలు తర్వాత ఒక 2 గంటలు సెట్లు అలాగే ఉండేది అని చెప్పి కూడా అనిపించింది అందులో లేనమవడానికి. మీరేమైనా చెప్పారా? నేనేం చెప్పలేదు, తనకు సీన్ చెప్పాను. సీన్ చెప్తే కాసేపు ఒక 1/2 అవర్ ఆగి టేక్ చేద్దాం అని తను నిజంగా ఆ రోల్ తనలా ఫీల్ అయ్యే రోల్ లాగా గట్టిగా పట్టుకొని ఇళ్ళని పట్టుకొని చేయిస్తే ఊరి నచ్చిన సపోర్ట్ కోసం ఏడ్చింది ఒక 1/2 అవర్ ఏడ్చి ఆ తర్వాత టేక్ చేసాం. ఆ అమ్మాయి నాకంటే ఎక్కువ కనెక్ట్ అయిపోయింది సినిమాకి, నాకంటే రాణాకంటే ఎక్కువ ఎమోషనల్గా. గుడ్, యాక్టర్స్ అంత లవ్ చేస్తే నాకు హ్యాపీ కదా. ఆడది ప్రేమ కోరుకున్నంత కాలం మా గాడు మోసం చేస్తూనే ఉంటాడు. నీ కోసం నీ గురించి ఆలోచించడానికి నేను ఉన్నాను. నువ్వు నా కోసం ఉన్నావని నాకు కూడా తెలియాలి. నా కోసం కూడా ఉన్నా. మ్యూజిక్ డైరెక్షన్ కొత్త వాళ్ళని తీసుకోవాలని ఎందుకు అనిపించింది? లేదు, నేను ఎప్పుడు అప్పుడప్పుడు కొత్త వాళ్ళతో పని చేస్తుంటాను, కొంతమంది పని చేసిన కొత్త వాళ్ళు నన్ను వదలరు గతంలోకి వెళ్ళి తీసుకుంటే. సో ఎవరో ఒకరు ఎప్పుడు పని, నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు కొత్త వాళ్ళతో పని చేయాలి, కొత్త వాళ్ళు కష్టతో ఉంటారు, కొత్త అవుట్పుట్ ఉంటుంది, అండ్ ఇండస్ట్రీ కొత్త టెక్నీషియన్లు వస్తారు. నేను ఒకప్పుడు కొత్త అండి కదా, ఎవరో పని చేసి ఎవరో నాతో వర్క్ చేశారు. సో మంచిది. అండ్ డైలాగ్స్ మాత్రం చాలా నాచురల్ గా ఉన్నాయి. ప్యాకేజ్ గురించి బాగా చెప్పారు లవ్ మీద. లవ్ గురించి అది బాయ్స్ కోసం రాసిన డైలాగు, అండ్ బాయ్స్ అంతా చాలా ఇష్టమైన డైలాగు అది. అందరూ నాకు కొన్ని 100 మెయిల్స్ వచ్చినాయి, వాళ్ళందరూ సినిమా గురించి మాట్లాడట్లా, ఈ లవ్ ప్యాకేజ్ అనే డైలాగ్ గురించి మాట్లాడుతున్నారు. నేను నీతో ఉండలేదు. ఇక్కడే ఉన్నాను కదా, ఇంకేం చేయాలి రాక్షసి. ఇలియానా విషయానికి వస్తే ఆమెకి క్యారెక్టర్ విషయం ఫస్ట్ చెప్పినప్పుడు కానీ ఆమె ఎలా యాక్సెప్ట్ చేసింది ఫస్ట్? అంటే ఈ రోల్ నేను ఇప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలాంటి చేద్దాం అని ఒక ఏమన్నా ఒక అభిప్రాయం ఏమైనా వ్యక్తం చేసిందా ఇలియానా? ఎప్పుడు నుంచి చేయడానికి ఇది ఎవరి మైండ్లో లేని రోల్ ఇది, ఇప్పుడు ఈ ఐడియా కానీ సడన్గా ఎవరి మైండ్లో ఉన్న రోల్ కాదు, లేదా ఏదో సినిమాని చూసిన రోల్ కాదు ఇది. సో బట్ రోల్ చెప్పగానే తనకు బాగా నచ్చింది. అండ్ హీరోయిన్లకి యూజువల్గా అంత ఇంపార్టెన్స్ రోల్స్ కూడా ఉండవు, రాయరు. సాంగ్స్ మాత్రమే పెట్టుకుంటాం, సాంగ్స్ ముందు సీన్లు మాత్రం రాస్తుంటాం. సరే, యూజువల్గా బట్ నా హీరో నా సినిమాలో హీరోయిన్లు అందరికీ మంచి రోల్స్ రాస్తాను, మెయిన్ స్టోరీతో లేదంటే లింక్ అయ్యి ఉంటాయి తప్ప డివేట్ అయిపోయి లేదంటే ఉండవు ఇప్పుడు. బట్ నేను చేసిన అన్ని రోల్స్లో కంటే అందులో ఇలియానా రోల్ చాలా మంచి రోల్. పెళ్లి చేసుకుందాం, ఓ 10 సంవత్సరాలు కలిసి కాపురం చేద్దాం, అంతకీ నీకు చావాలంటే నాతో చెప్పు, పేక పిసికి చంపేస్తా, పేడ వదిలిపోద్దు. పోకిరి సినిమాకు పెద్ద సక్సెస్ అయిన తర్వాత చాలా మంది జనరల్గా పోకిరి సినిమాతో కంపేర్ చేసుకుంటూ వస్తున్నారు పూరి జగన్నాథ్. అవును, అన్ని సినిమాలు పోకిరి బిగ్ సక్సెస్, మీకు నెగిటివ్ గా మారింది అనుకుంటున్నారా? పోకిరి నాకు అన్ని తెచ్చిపెట్టింది, అన్ని దరిద్రాలు కూడా తెచ్చిపెట్టింది. ప్రతిదీ కంపేర్ చేస్తారు,
ఒకసారి ఎవడు నన్ను అడిగాడు, ఇంకా పోకరి నుంచి మీకు బయటకు రారా, అవన్నీ అవే సినిమాలు తీస్తారా అని అడిగాడు. అడిగితే నేను చెప్పాను, చిన్నప్పుడు ఇద్దరు ప్రేమించుకొని విడిపోయారు, వాళ్ళు 12 సంవత్సరాలు కలుద్దాం అనుకున్నారు, అది బుజ్జిగడ్ సినిమా, అది పోకిరి ఒకటేనా కాదని అడిగా. కాదని చెప్పాడు. ఎవడో జర్నలిస్ట్ టీవీ స్టూడియోలో పనిచేసేవాడు, హిమాలయాలకు వెళ్ళి అక్కడ ఎవరో అమ్మని చూసి సంజయ్ సింతలు ఇవ్వబడ్డాడు, అది పోకిరి ఒకటేనా కాదని కాదని. కెరీర్ కోసం ఇండస్ట్రీకి వచ్చి డైరెక్టర్ అవుదామని నేను ఇంత సినిమా, అది పోకిరి ఒకటే కాదు. ఏమని ఏం తీసానా నేను పోకిరిలాగా అని చెప్తే, పోకిరి నుంచి బయట రంది ఆడు నేను కాదు. మొన్న నేను నా రాక్షసికి లెటర్ ఒకటి రాశాడు, ఇంకా పోకిరి నుంచి బయట రారా అని, ఇవే సినిమాలు మేము చూడాలా అని. ఏవి నేను నా రాక్షసికి పోకిరికి ఏమైనా సంబంధం ఉందా? సో ఏం చేయించు, ఏం చేయాలి, ఏం చేయలేవు. సో పోకిరి నాకు అన్ని కష్టాలు తెచ్చిపెట్టింది ఎక్కువ. మగవాళ్ళందరూ అది కావాలని ఎలా అడుగుతారో తెలుసా? ఐ లవ్ యూ. ఆడది ప్రేమ కోరుకున్నంత కాలం మగాడు మోసం చేస్తూనే ఉంటాడు. నీ కోసం నీ గురించి ఆలోచించడానికి నేనున్నాను. నువ్వు నా కోసం ఉన్నావని నాకు కూడా తెలియాలి. నా కోసం కూడా ఉన్నావు.